తెలివైన కుందేలి ఉపాయం. ఒక పెద్ద అరణ్యంలో చాలా జంతువులు నివసించేవి. ఏనుగులు, కోతులు, ఒంటెలు, తాబేళ్లు, కుందేళ్లు, పులి, నక్క మరియు అడవికి రాజైన సింహం కూడా అక్కడే నివసించేవాడు. కానీ ఆ రాజుకు చాలా వయసైంది. తన ఆహారం కోసం అతను వేటాడలేకపోయేవాడు. అందుకని ఒకరోజు అడవిలో ఉన్న జంతువులతో సమావేశం ఏర్పాటు చేశాడు. వాళ్లతో ఇలా అన్నాడు, చూడండి, నాకు ఇప్పుడు వయసైంది, నేను మిమ్మల్ని వేటాడలేను. అందుకని మీ అందరికీ ఒక్కో అంకే ఇస్తున్నాను. దాని ప్రకారం మీరు రోజూ నాకు ఆహారంగా రావాలి. నేను మిమ్మల్ని తింటాను, నన్ను మోసం చేయకండి. ఎందుకంటే నాకు ఇంకా శక్తి ఉంది, మీతో పోరాడగలను. ఇలా అన్న అనంతరం సింహం చాలా గట్టిగా గర్జించింది. ఆ గర్జనకు భయపడి జంతువులంతా తలూపాయి. అయితే సరే, మరుసటి రోజు అన్ని జంతువులకు అంకెలు వచ్చాయి. వారి వారి అంకెల ప్రకారం జంతువులన్నీ సింహం గుహకు వెళ్లసాగాయి. పాతు, తాబేలు, జింక, అడవి ఆవు వీటిని చంపి సింహం చాలా సంతోషంగా ఆరోగ్యంగా ఉంది. ఒకరోజు కుందేల తల్లి వంతు వచ్చింది. తను తన కొడుకుతో ఇలా అంది, నాన్నా, ఇవాళ్ళ నా అంకె, నేను ఇవాళ్ళ చనిపోతున్నాను. చాలా జాగ్రత్తగా ఉండు, శాంతంగా ఉండు. తన కొడుకు చాలా తెలివైనవాడు. అతను ఇలా అన్నాడు, అమ్మా, నువ్వు కంగారు పడకు, నేను ఇవాళ నీ బదులుగా వెళ్తాను అంటూ కొనసాగించాడు. చూడమ్మా, నేను ఒక చిన్న కుందేలును, అది నాకు చాలా చిన్న పని. నువ్వు చూస్తూ ఉండు, ఆ సింహపు అలవాటును ఎలా మారుస్తానో. తల్లి కుందేలు ఇలా అంది, సరే నాయనా, కానీ జాగ్రత్త, అతను అడవికి రాజు. సరే అంటూ కుందేలు బయలుదేరింది. వెళ్లేదారిలో ఊ ఊ ఊ అనే శబ్దం చేస్తున్న కోతిని చూసి కుందేలు ఇలా అంది, కోతి కోతి హూప్, నువ్వెలానో కనబడట్లేదు హూప్. సింహాన్ని చూసి నువ్వెందుకిలా భయపడుతున్నావు? కోతి ఇలా అంది, అయితే ఏం చెయ్యాలి? కుందేలు ఇలా అంది, నన్ను చూడు, నేను చిన్న కుందేలును, ఇదంతా ఒక నాటకం. నువ్వు చూస్తూ ఉండు, ఆ సింహం చెడు అలవాటును ఎలా మారుస్తానో. కోతి ఇలా అంది, అవునా, నీ దగ్గర ఏమైనా ఉపాయం ఉందా? నేను నీకు సహాయం చెయ్యనా? కుందేలు ఇలా అంది, వద్దు, నాకు నీ సహాయం వద్దు. కాని మధ్యాహ్నం సరస్సు దగ్గరికి వచ్చే, మళ్ళీ చూడు నేనేం చేస్తాను. కుందేలు అక్కడ్నుంచి ముందుకు సాగింది. వెళ్లేదారిలో ఏనుగును చూసింది. చూసి, ఏనుగా, ఓ ఏనుగా, నువ్వు ఇంత భారీగా ఉన్నావు, కాని సింహాన్ని చూడగానే ఎందుకంత భయపడుతున్నావు? ఏనుగు బదిలిస్తూ, నువ్వు చెప్పింది నిజమే, కాని నేనేం చేయగలను? అందుకు కుందేలు, చూడు, నేను ఎంత చిన్న కుందేలును, ఇదంతా ఒక నాటకం. చూస్తూ ఉండు, నేను ఆ సింహపు చెడు అలవాటును ఎలా మారుస్తాను. ఓ అవునా, నీ దగ్గర ఏదో ఉపాయమున్నట్లుందే, నేను నీకు సహాయం చేయనా? కుందేలు ఇలా అంది, వద్దు వద్దు, నీ సహాయం వద్దు, కాని మధ్యాహ్నం సరస్సు దగ్గరకు వచ్చే, నేనేం చేస్తానో చూడు అంటూ ముందుకు సాగింది. అలా కుందేలు ఒక పులిని చూసి, ఓ ప్రియమైన పులిగారు, మీరు చాలా పెద్దగా గాండ్రిస్తారు, సింహాన్ని చూడగానే వణికిపోతారు. అందుకు పులి, అవును నిజమే. కుందేలు ఇలా అంది, నన్ను చూడండి, నేను ఎంత చిన్న కుందేలును, ఇదంతా ఒక నాటకం. చూస్తూ ఉండండి, నేను ఆ సింహపు చెడు అలవాటును ఎలా మారుస్తాను. అందుకు పులి, అవునా, నీ దగ్గర ఉపాయం ఉందా, నేను సహాయం చెయ్యనా? వద్దు, నీ సహాయం నాకొద్దు, మధ్యాహ్నం సరస్సు వద్దకురా, నేనేం చేస్తానో చూడు అంది కుందేలు. తర్వాత కుందేలు ఒక నక్కను కలిసింది. నక్కా నక్కా, నువ్వు చాలా క్రూరమైన వాడివి, సింహాన్ని చూడగానే ఇంధనం లేని బండిలా అయిపోతావు. కాని నన్ను చూడు, నేను ఎంత చిన్న కుందేలునో, ఇదంతా ఒక నాటకం. చూస్తూ ఉండు, నేను ఆ సింహపు చెడు అలవాటును ఎలా మారుస్తాను
ఓ శబాష్, నువ్వు చాలా నమ్మకంగా ఉన్నావు, మంచిది. నీకు నా సహాయం కావాలా? కుందేలు ఇలా అంది, వద్దు, నీ సహాయం నాకొద్దు. మధ్యాహ్నం సరస్సు దగ్గరకు వచ్చేయ్, నేనేం చేస్తానో చూడు. చివరికి కుందేలు సింహం గుహను చేరుకొని ఇలా అంది, ఓ మహారాజా, ఇవాళ నేను మా అమ్మ బదులుగా వచ్చాను. కాస్త ఆలస్యమైంది, ఎందుకో తెలుసా? మన అడవిలో ఇంకో రాజు ప్రవేశించాడు. అతనే నన్ను అడ్డుకుని రోజూ ఒక జంతువుని తనకు అర్పించాల్సిందిగా కోరాడు. ఇది విన్న సింహం, అవునా, నేను మీ రాజుని, ఎవరో వచ్చి మీ రాజంటే ఎలా, రా, అతనెవరో నాకు చూపించు, నేను అతని అంతు చూస్తాను. సింహం మరియు కుందేలు సరస్సు దగ్గరకు చేరుకున్నారు. మిగిలిన జంతువులు చెట్ల వెనుక దాక్కున్నారు. ఈ దృశ్యాన్ని చూస్తూ కుందేలు ఇలా అంది, అయ్యా, మీకు భయపడి అతను దాక్కున్నాడు. చూడండి, చూడండి, చూడు, చూడు, కింద చూడండి. సింహం తొంగి చూసింది. తొంగి చూస్తూ ఇలా అంది, తను అచ్చం నాలాగే ఉన్నాడే. సింహం గట్టిగా గర్జించింది. సరస్సులో ఉండే సింహం కూడా అలాగే గట్టిగా గర్జించింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన సింహం చాలా కోపంతో సరస్సులోకి దూకింది. కానీ అక్కడ ఎవరూ లేరు. సింహం నోటిలో ముక్కులో నీళ్లు చేరుకున్నాయి. సింహం కుందేలును అరవసాగింది, కాపాడు, కాపాడు. కుందేలు అంది, నేను నిన్నెందుకు రక్షించాలి? నువ్వు మమ్మల్ని చంపుతావు, అందుకే నువ్వు చచ్చిపో. ఇది చూసి అన్ని జంతువులు బయటకు వచ్చాయి. కుందేలు అన్ని జంతువులకు చెప్పింది, నేనొక చిన్న కుందేలును, ఇదొక నాటకం. చూసారా, నేను సింహపు చెడు అలవాటును ఎలా మార్చానో. కాకి ఎందుకు నల్లగా ఉంది? చాలా కాలం క్రితం తెల్ల పక్షులు మాత్రమే ఉండేవి. ఇందువలన ఏ పక్షి ఏదో తెలుసుకోవడానికి కష్టంగా ఉండేది. ఇప్పుడు మీరు ఊహించండి, ఇప్పుడు మీరు ఊహించండి, తెల్ల పక్షి పచ్చని చెట్టు మీద స్పష్టంగా కనిపిస్తుంది. అవునా, ఇది వేటగాడి గొప్ప సహాయం. మరియు వాడు ఒక సులభమైన వేట కలిగి ఉన్నాడు. అందువలన అన్ని పక్షులు చాలా భయపడ్డాయి. పిచ్చుక, చిలుక, రాబందు మరియు నెమలి అన్ని పక్షులు ఒకరోజు ఒకచోట కూడుకొని దేవునికి ఫిర్యాదు చేశాయి. దేవుడు వాటి సమస్యను గ్రహించి అర్థం చేసుకున్నాడు. ఆయన ఇలా చెప్పాడు, ప్రియమైన పక్షులారా, ఇప్పుడే నేను రంగులను చేసేది ప్రారంభించాను. మీరు 8 రోజుల తరువాత నన్ను కలవండి, నేను మీకు వేరే వేరే రంగులను ఇస్తాను. అన్ని పక్షులు ఆ రోజు కోసం ఎదురుచూసెను. దేవుణ్ణి కలిసే రోజు రానే వచ్చింది. ఆ పక్షులు ఇతర పక్షులను పిలిచి దేవుని దగ్గర నిలిచెను. మొదటిగా చిలుక, నేను పచ్చని రంగు గల చెట్టు మీద నివసిస్తున్నాను, అందుకే నాకు పచ్చ రంగు ఇవ్వము. ఈ రంగులో వేటగాడికి సులభంగా కనిపించను. కానీ నాకు ఎరుపు మిరపకాయ అంటే ఇష్టం, అందుకే నా ముక్కుకు ఎరుపు రంగు ఇవ్వము. ఆయన పచ్చ రంగు చిలుకకు ఇచ్చెను. అలాగే చిలుక, ఆయన చిలుకకు పచ్చ రంగు ఇచ్చెను. తరువాత పిచ్చుక వచ్చెను, ప్రియమైన దేవా, నేను మట్టిలో విత్తనాలు వెతుక్కుంటాను. మా ఇల్లు చెట్టు కాండం మరియు వేర్లలో ఉంది, కావున అదే రంగు నాకు ఇవ్వుము. దేవుడు ఆ రంగును ప్రసాదించాడు. ఇప్పుడు రాబందు ఇలా అనెను, ప్రియమైన దేవా, నేను ఎత్తైన పర్వతాల మీద నివసిస్తాను, కాబట్టి నాకు అలాంటి రంగు ఇవ్వము. దేవుడు ఆమెకు గోధుమ రంగు ఇచ్చెను. తరువాత అందమైన నెమలి వచ్చెను. దానికి అక్కడున్న అన్ని రంగులు నచ్చెను. దానికి ఏ రంగు ఎంచుకోవాలో తెలియలేకపోయింది.
ప్రియమైన దేవా, దయచేసి అక్కడున్న రంగులను కొంచెం కొంచెంగా నాకు ఇవ్వుము. మెరుస్తున్న నీలం రంగు మెడకు ఇచ్చెను, పచ్చరంగు మరియు నీలం రంగు ఈకలకు ఇచ్చెను, పచ్చని కళ్ళు మరియు పసుపు పసుపు చుక్కలు ఈకలకు ఇచ్చెను. కొద్దిసేపటి తరువాత దాదాపు పూర్తయ్యే సమయానికి కాకి, కోకిల, బాతు, కొంగ అక్కడికి రాలేదు. అక్కడున్న అన్ని పక్షులు వాట్లను పిలిచెను. మీరు ఆలస్యం చేస్తే అక్కడున్న రంగులన్నీ అయిపోతాయి. కాకి మరియు కోకిల వెంటనే చేరివచ్చెను, కాని అక్కడ కొన్ని రంగులు మాత్రమే మిగిలాయి. ఇప్పుడేంటి? దేవుణ్ణి అభ్యర్థన చేశను. ప్రియమైన దేవా, దయచేసి ఇక్కడున్న రంగులను కలిపి మాకు కొత్త రంగులు ఇవ్వు. దేవుడు నవ్వి, ఈ రంగులన్నీ కలిపితే నల్లరంగు తయారవుతుందని తెలిసి కూడా మౌనంగా ఉండెను. దేవుడు రంగులన్నీ కలిపెను, వాటికి కొత్త రంగు ఇచ్చెను. ఒకరికొకరు చూసుకొనెను. వారిద్దరూ మొత్తం నల్లగా ఉండెను, కాబట్టి వారు ఇప్పుడు ఏమి చెయ్యలేక ఎగిరిపోయెను. దారిలో వెళ్తుండగా బాతు, కొంగ వాటిని చూసి నవ్వెను. కాకికి కోపం వచ్చెను. ఇప్పుడేంటి, నలుపు అందం మాకు రంగన్నా ఉంది, మీకు అది కూడా లేదు. మరి పిల్లలు, మీకు అర్థమైందా? మీరు సమయానికి చేరుకోకుంటే ఏమి జరగవచ్చునో. ప్రాణస్నేహితులు కుందేలు మరియు తాబేలు. అక్కడొక నది ఉండేది. ఆ నదిలో తాబేలు నివసించేది. ఆ నదికి దగ్గరలో చెట్టు కింద ఉన్న బొరియలో కుందేలు నివసించేది. ఆ రంధ్రంలోనే కుందేలు ఉండేది. తాబేలు ఎండను ఆస్వాదించడానికి ఆ నది దగ్గరకు వచ్చి కూర్చొని ఉండేది. కుందేలు నదికి సమీపంలో ఉన్న పచ్చగడ్డిని తింటూ ఆనందించేది. అలా వారు రోజూ కలిసేవారు. ఇలా కలుస్తూ వారు కొన్ని రోజులకు ప్రాణస్నేహితులయ్యారు. ఒకవేళ తాబేలు నది ఒడ్డుకు రాకపోతే కుందేలు చాలా బాధపడేది. అనుకోకుండా ఒక నక్క వీరు ఆనందంగా ఆడుకోవటం చూసింది. నక్క ఇలా అనుకుంది, హా ఎంత అందమైన కుందేలు, ఎంత లావైన తాబేలు, నేను ఎలా తినగలను వాటిని, వాటిని నేను ఎలా పట్టుకోవాలి అనుకుంది. తాబేలు నీళ్ళల్లో ఉన్నప్పుడు కుందేలు మీద కూర్చొని ఉండేది. కుందేలు బొరియలో ఉంటే తాబేలు బయట కూర్చొని ఉండేది. వారిరువురిని ఒకేసారి పట్టుకోవటం ఎలా అని నక్క ఆలోచిస్తుంది. వారిరువురి చర్యలను నక్క గమనిస్తూనే ఉంది. ఒకరోజు తాబేలు అనారోగ్యానికి గురయ్యింది. తాబేలు కడుపు నొప్పితో అటూ ఇటూ బొర్లుతూ నొప్పి భరించలేక, ఓ అమ్మా, ఓ దేవుడా, ఆ కుందేలు ఇది చూసి బాధపడుతూ ఇలా అంది, మిత్రమా, నువ్వు బాధపడకు, మంచి మందులు తెస్తాను, కంగారు పడకు, దయచేసి బొరియలో నుంచి బయటకు రాకు అంటూ కుందేలు మందులు తేవడానికి వెళ్ళింది. తాబేలు యథావిధిగా బొర్లుతూ, ఓ అమ్మా, ఓ దేవుడా, ఓ ఓ అంటూ తాబేలు కళ్ళు మూసుకొని నొప్పితో మూలుగుతూ ఉంది. నక్క ఇలాంటి అవకాశం కోసమే వేచి చూస్తుంది. నక్క పెద్ద సంచి తీసుకొని తెరచి మెల్లగా తాబేలు వెనక పెట్టింది. అటూ ఇటూ తిరుగుతూ, పైకి కిందకు జరుగుతూ, కుడి ఎడముకు తిరుగుతూ తాబేలు సంచిలోకి వెళ్ళిపోయింది. నక్క సంచిని గట్టిగా ముడివేసి భుజానికేసుకొని బొరియలో నుంచి తన స్థావరానికి బయలుదేరింది. నక్క ఇల్లు కొండ గుహల్లో ఉంది. కుందేలు మందులు తెచ్చేసరికే తన మిత్రుడు లేనిది చూసి కుందేలు ఆశ్చర్యపోయింది. ఓ మిత్రమా, ఎక్కడున్నావు అంటూ కుందేలు ఆలోచనలో పడింది. ఆ సమయంలో సంచిని తగిలించుకొని కొండల వైపు వెళుతున్న నక్కను కుందేలు చూసింది. సంచిలో నుంచి వినిపిస్తున్న తాబేలు గొంతును కూడా వింది. అమ్మా, ఓ దేవుడా, నా కడుపు, ఓ ఓ, అలాగా నువ్వు నా స్నేహితుని పట్టుకుంటావా
కుందేలు ఓ ఉపాయాన్ని ఆలోచించింది. మెల్లగా నడుచుకుంటూ నక్కను దాటి చిన్నగా అడుగులేసుకుంటూ చాలా ముందుకు వెళ్ళింది. నక్క వెళ్ళేదారిలో కుందేలు పడుకొని చనిపోయినట్టు నటించింది. నక్క నడుచుకుంటూ వెళ్తూ, ఈరోజు నేను తాబేలును ఆరగిస్తాను అంటూ ఆలోచిస్తుంది. హా అంటూ అక్కడ చనిపోయిన కుందేలును చూశాడు. ఓ దేవుడా, కుందేలు చనిపోయినట్లుందే అంటూ నక్క తొంగి చూసింది. కుందేలు కదలటం లేదు. అద్భుతం, వావ్, నాకు ఇరువురూ దొరికారు, నేను ఈరోజు మంచి విందును ఆరగిస్తాను. నక్క ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. తన చేతిలో ఉన్న సంచిని కింద పెట్టి ఆనందంతో ఎగిరి గంతేసింది. కుందేలు కోసం వచ్చిన నక్కకు అక్కడ కుందేలు లేకపోవడంతో ఆశ్చర్యానికి గురయ్యింది. నక్క అటూ ఇటూ కుందేలు కోసం చూడసాగింది. బొరియకు కూడా వచ్చింది, కానీ ఫలితం లేకపోయింది. చా, ఎవరో కుందేలును దొంగిలించినట్టున్నారు. సరే పోనీలే, నేను తాబేలును ఆహారంగా తీసుకుంటాను. తరువాత నక్క అక్కడ నుంచి గుహకు బయలుదేరింది. ఇక్కడ కుందేలు ఏం చేసిందో మీకు తెలుసా? కుందేలు నక్క గుహకు చేరుకుంది. మెల్లగా లోపలికి చేరుకొని సంచిని తెరిచింది. తన స్నేహితుడిని బయటకు విడిపించింది. అక్కడ తేనెటీగలతో కూడిన తేనెపట్టు ఉంది. కుందేలు ఆ తేనెపట్టుని జాగ్రత్తగా తీసి సంచిలో పెట్టింది. ఆ తరువాత వారిద్దరూ, తాబేలు మరియు కుందేలు, చెట్టు వెనకాల తాక్కున్నారు. నక్క ఒట్టి చేతులతో ఇంటికి వచ్చి, కుందేలును కాకపోతే కనీసం తాబేలునైనా తింటాను అనే ఆశతో సంచిని విప్పి అత్యాశతో తాబేలును తినాలని కోరికతో సంచిలోకి నేరుగా తన నోటిని పెట్టింది. తరువాత ఏమైందో తెలుసా? తేనెటీగలు బయటకొచ్చి నక్కపై దాడి చేశాయి. అవి నక్కను ముక్కు మీద, నోటి మీద, వీపు మీద మరియు చెవుల మీద కుట్టేశాయి. ఓరి దేవుడా అంటూ నక్క భయపడిపోయింది. అంటూ నక్క అటూ ఇటూ తిరుగుతూ నేల మీద పడ్డా తేనెటీగలు నక్కను వదలటం లేదు. చివరకు నక్క నదిలోకి దూకింది. అప్పుడు తేనెటీగలు నక్కను వదిలిపెట్టాయి. హా, వారిరువరు ఈ హాస్యాస్పదమైన దృశ్యాన్ని చూసి నవ్వుకుంటున్నారు. వారు కడుపుబ్బా నవ్వి అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఈ ప్రాణస్నేహితులు ఇద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. తెలివి తక్కువ ఎలుక. హాయ్ పిల్లలు, ఈ కథ ఎలుకలు మరియు ముంగీసల నడుమ శత్రుత్వం గురించి. ముంగీసలు మరియు ఎలకల పూర్వీకుల మధ్య ఘర్షణ ఉండేది. వారిరువురి నడుమ గొప్ప యుద్ధం జరిగేది. ఒకరంటే ఒకరికి పడేది కాదు, ఎప్పుడూ గొడవ పడేవారు. ఆ గొడవల్లో ఎలుకలు ఎప్పుడూ ముంగీసల చేతుల్లో ఓడిపోయేవి. చివరికి ముంగీసలే విజయాన్ని సాధించేవి. ఇలా తీవ్రమైన నిరాశతో ఎలుకలు సమావేశమయ్యాయి. ముంగీసల మీద విజయం ఎలా సాధించాలని ఆలోచించగా ఒక ఎలుక ఇలా చేయాలా అలా చేయాలా అని ఆలోచించసాగింది. అంతలో ఒక చిన్ని ఎలుక నించొని, మిత్రులారా, మనము ఎప్పుడు ఎందుకు ఓడిపోతున్నామో తెలుసా? మనమొక పద్ధతి ప్రకారం నడుచుకోవట్లేదు కనుక మన సైన్యం వెదవల్లా వెర్రివెంగలప్పల్లా పోరాడుతున్నారు. మనకు సరైన సైన్యం గాని సేనాధిపతి గాని లేడు. మన యుద్ధ ప్రణాళిక సరిగ్గా లేదు. ఒకరు ఇంకొకరు చెప్పిన దాన్ని వినరు. ప్రతి ఒక్కరూ తామే గొప్ప అనుకుంటారు. వాళ్ళకి తోచింది వాళ్ళు చేస్తారు. వారికి ఎలా కావాలో అలా పోరాడుతారు. ఇలా పోరాడితే మనం గెలుస్తామా? లేదు, ఖచ్చితంగా లేదు. మనం గెలవాలంటే ముందుగా ఒక నాయకుణ్ణి ఎన్నుకొని అతని సూచనలని పాటించాలి. తరువాత శత్రువుల మీద దాడి చేయాలి. అందరూ ఆ చిన్ని ఎలుక ప్రసంగానికి ముగ్ధులయ్యారు. చప్పట్లు కొట్టారు, ఆనందంతో నృత్యం చేశారు. చూశారా, వాళ్ళందరూ ఆ చిన్న ఎలుకని అర్హుడా కాదా అని ఆలోచించకుండా నాయకుడిగా ఎన్నుకున్నారు.
ఆ చిన్ని ఎలుక నాయకుడవ్వడానికి సిద్ధమైనాడు. అందరు సంతోషంతో అతన్ని ఆకాశానికి ఎత్తసాగారు. ఎలుక ఆ ప్రసంగంలో చాలా గొప్ప విషయాలు మాట్లాడింది, అందరి మనసుల్ని దోచేసింది. కానీ అతనికి ఆదేశించడం ఎలాగో తెలీదు. అతనికి యుద్ధపాలన కూడా తెలియదు. శత్రువుల మీద ఎలా దాడి చెయ్యాలో తెలియదు. ఒకవేళ శత్రువులు దాడి చేస్తే ఎలా రక్షించుకోవాలో ఏమీ తెలియదు. ఆ చిన్ని ఎలుక నాయకుడయ్యాక అన్ని మరచి తన స్థానాన్ని అనుభవించాడు. ఇప్పుడు నేనే నాయకుణ్ణి కాబట్టి మనుషులను ఎలాగైతే గౌరవిస్తారో నన్ను ప్రతి కలుగులో అలాగే గౌరవించాలని ఆదేశిస్తున్నాను. నన్ను రోజూ 5 ఆడ ఎలుకలు పూజించాలి. మీరు నన్ను ప్రతిరోజు ఖచ్చితంగా చిన్న పెద్ద వీధుల్లో ఊరేగించాలి. వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళి నా చిత్రాలను పత్రికలలో ముద్రించండి. వెళ్ళండి, ముందు మీ నాయకుణ్ణి ఎలా గౌరవించాలో తెలుసుకోండి. హుష్, ఓరి దేవుడా, ముంగీసలతో యుద్ధం గురించి మరచి ఆ నాయక ఎలుక సన్మానాలతో పొగడ్తలతో మునిగి తేలేది. తన భావచిత్రాలను ఊరేగించేవారు. ఆ చిన్న ఎలుక తనను తాను చాలా గొప్పవాడిగా భావించేది. అది అంతటితో ఆగలేదు. మీకు తెలుసా, అది తన గొప్పతనాన్ని ప్రదర్శించడానికి ఎలుకల సమూహంలో ప్రత్యేకంగా కనిపించడానికి ఇనుప కవచం మరియు కిరీటమునకు 2 పెద్ద కొమ్ములు తయారు చేయించింది. ఇంతలో ఒక ఎలుక ఇలా అడిగింది, సార్, మరి యుద్ధం? యుద్ధమా, ఏం యుద్ధం? నిర్లక్ష్యంగా అడిగాడు నాయకుడు. మీరు ముంగీసలకు గుణపాఠం నేర్పుతానన్నారు. ఓ, అదా, సరే సరే, పండితులను అడిగి సరైన సమయం తెలుసుకోండి. యుద్ధం ప్రారంభిద్దాం, వెళ్ళండి, ఇక వెళ్ళండి. ఒకరు క్యాలెండర్ చూస్తే ఇంకొకరు తేదీ సమయాన్ని రాసుకున్నారు. ఎట్టకేలకి వాళ్ళు ముంగీసల మీద దాడి చేశారు. తర్వాత ఏమైంది? మరింకేంటి? మళ్ళీ అదే పాత కథ. ఎలకల గుంపు చాలా తెలివిగా ప్రయత్నించినప్పటికీ ముంగీసల చేతిలో చెదిరిపోయాయి. ఎలకలు తమ ప్రాణాలను కాపాడుకోవడం కోసం కలుగుల్లోకి పారిపోయాయి. ఎలుకల ఎదురుగా పెద్ద ముంగీసల సైన్యం ఉండటం వల్ల ఎలుకలు కలుగుల్లోకి పారిపోయాయి. మిగిలినది ఒక్కటే, నాయక ఎలుక. తను కూడా పారిపోవడానికి ప్రయత్నించాడు. కలుగు దగ్గరికి చేరుకున్నాడు. అతని కొమ్ములు కలుగులో ఇరుక్కున్నాయి. ఈ నాయక ఎలుక ముంగీసలకు పట్టుపడింది. తప్పించుకోలేకపోయాడు. పాపం నాయకుడు, అతని పిచ్చి ప్రవర్తన వల్ల ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. పంపు మరియు తంపు. పంపు మరియు తంపు ఇద్దరు మంచి స్నేహితులు. ఈసారి పంపు మరియు తంపు పెద్ద అల్లరి చేద్దామని పథకం వేసుకున్నారు. అదేమిటంటే, రైలింజన్ బోగిలోకి వెళ్ళాలని. అప్పుడు రైలు ప్లాట్ఫామ్ మీదే ఉంది. పెద్ద పెద్ద మీసాల గల ఒక పెద్ద వ్యక్తి ప్రయాణికుల వద్ద టికెట్లు పరిశీలిస్తున్నాడు. పంపు మరియు తంపులకు ట్రైన్ డ్రైవర్ కనిపించలేదు. టంపు చెట్టు మీద నుంచి రైలు బోగీలోకి తొంగి చూసి డ్రైవర్ లేడని గమనించాడు. పంపు మరియు తంపు చెట్టు మీద నుంచి మెల్లిగా కిందికి దిగారు. వారిద్దరూ ఇంజన్ బోగీలోకి ఎక్కడానికి ఇంజన్ దగ్గరికి వచ్చారు. అక్కడ ఆగి రైలు ఇంజన్ బోగీలోకి ఎవరైనా ఉన్నారా లేరా అని మరోసారి పరిశీలించుకున్నారు. ఇంజన్ తలుపులు కూడా తెరిచే ఉన్నాయి. ఎవరూ లేరని తెలుసుకుని ఇంజన్ మెట్లెక్కి బోగీలోకి ప్రవేశించారు. ఓ వావ్, ఇక్కడంతా మెరుస్తూ రంగురంగులుగా చాలా అద్భుతంగా ఉంది. హే తంపు, అది చూడు, అది కొమ్మలాగా ఉంది, దానిని కిందికి లాగుదాం. పంపు అరుస్తూ కొమ్మలాగా ఉన్న రాడ్ని కిందికి లాగాడు. దానిని కిందికి లాగగానే వాళ్ళని ఆశ్చర్యపరుస్తూ రైలు కదిలింది. ఓరి దేవుడో, రైలు కదిలింది. చుక్ 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 చుక్. హే తంపు, చూడు, నేను రైలు నడిపిస్తున్నాను. పంపు చాలా ఆనందంగా ఉన్నాడు. తంపు కూడా చాలా సంతోషంతో ఇంజన్ బోగిలో ఇద్దరు ఎగరడం మొదలుపెట్టారు. కానీ కొద్దిసేపటి తర్వాత బయట నుంచి కొన్ని శబ్దాలు విన్నారు. రైల్లో ఇంకా ప్రయాణికులు ఎక్కలేదు. ఆ పెద్ద మనిషి రైలు తలుపులను మూయలేదు, కానీ రైలు కదిలి వెళ్తుంది. అది చూసిన ఆ పెద్ద మనిషి డ్రైవర్ను పిలుస్తున్నాడు. రైలు ఎందుకు నడుపుతున్నావు? ఇంకా పూర్తిగా ప్రయాణికులతో నిండలేదు కదా,
ఆపు ఆపు అని అరవడం మొదలుపెట్టాడు. కానీ డ్రైవర్ ఇంజన్ బోగిలో లేడు. అంతలో అకస్మాత్తుగా ఆ పెద్ద మనిషి ట్రైన్ లోపల నుండి బయటికి చూస్తున్న టంపు మరియు పంపు కోతులను చూశాడు. ఓరిదేవుడా, అంటే కోతి రైలు నడుపుతుందా అని చూస్తుండగానే టంపు మరియు పంపు ప్లాట్ఫామ్ మీదున్న జనాల్ని చూసి ఇంకా ఎక్కువగా సంతోషించారు. అదే సమయంలో పంపు అక్కడున్న రాడ్ను పట్టుకొని ఊగాడు. ఇప్పుడు వారిని ఆశ్చర్యపరుస్తూ ట్రైను వేగంగా పరిగెత్తడం మొదలుపెట్టింది. చుక్ 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 చుక్. ఇప్పుడు టంపు మరియు పంపు నిజంగా చాలా భయపడ్డారు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు గట్టిగా పట్టుకున్నారు. ఎంత భయపడ్డారు అంటే ట్రైన్ నుంచి బయటికి దూకడానికి కూడా ప్రయత్నించలేదు. పట్టాల మీద రైలు చాలా వేగంగా వెళ్తుంది. అక్కడున్న ఆ పెద్ద మనిషి, రైలు డ్రైవరు మరియు ఆ రైల్లో ఉన్న పిల్లల యొక్క తండ్రి రైలు వెంట పరిగెత్తడం మొదలుపెట్టారు. ఆపండి, 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 రైలు ఆపండి. రైలు బోగిలో ఉన్న పిల్లలందరూ గట్టిగా ఏడవడం మొదలుపెట్టారు. ప్లాట్ఫామ్ మీదున్న తల్లులు కూడా ఏడవడం మొదలుపెట్టారు. ఓరిదేవుడా, ఇది చాలా ప్రమాదకరమైన సమయం. రైలు చాలా వేగంగా కదులుతుంది. కానీ ఇప్పుడు పంపు మరియు టంపు ఇద్దరూ సరిగ్గా నిలబడలేకపోతున్నారు. టంపు వణికిపోతున్నాడు. తను సరిగ్గా నిలబడే ప్రయత్నంలో టంపు ఇంజన్ బోగీలోని ఒక స్విచ్ని తగిలాడు. తర్వాత ఏం జరిగిందంటే ఒక శబ్దం రైలు నుంచి వచ్చింది. రైలు హార్న్ మోగడం మొదలైంది. అప్పుడు టంపు మరియు పంపు ఇంకా ఎక్కువగా భయపడ్డారు. ఒకరినొకరు గట్టిగా పట్టుకొని వాళ్ల కళ్ళని గట్టిగా మూసుకొని ఉన్నారు. ఓ దేవుడా, తర్వాత ఏం జరుగుతుందో ఎవరికీ తెలియట్లేదు. రైల్ డ్రైవరు మరియు పెద్ద మనిషి ఇంకా రైల్ని పట్టుకోవడానికి పరిగెడుతూనే ఉన్నారు. ఇంతలో రైల్ స్టేషన్ని దాటి వెళ్తుందని తెలుసుకున్న డ్రైవర్ ఒక్కసారిగా బోగికి ఉన్న రాట్ని పట్టుకొని బోగిలోకి దూకాడు. టంపు మరియు పంపు బోగిలోకి డ్రైవర్ వచ్చాడన్న విషయం గమనించలేదు. డ్రైవర్ కూడా ఆ రెండు కోతుల్ని చూడలేదు. మొట్టమొదటిగా అతను బ్రేక్స్ వేసి రైల్ని ఆపాడు. రైల్ పూర్తిగా ఆగిపోయిన తర్వాత అతను వెనక్కి తిరిగి ఆశ్చర్యపోయాడు. కానీ టంపు మరియు పంపు ఆ రెండు కోతులు అక్కడ లేరు. ఎక్కడున్నాయా రెండు కోతులు అని వెతకడం మొదలుపెట్టాడు. కానీ ఆ సమయంలో టంపు మరియు పంపు అక్కడ లేరు. ఆ ఇద్దరూ అక్కడ గందరగోళాన్ని సృష్టించి పక్కనే ఉన్న చెట్టు కొమ్మ మీద కూర్చొని ప్లాట్ఫామ్ని చూస్తూ అంటూ కేరింతలు పెడుతూ ఆనందిస్తున్నాయి. ఆతృత గల కుందేలు. అనగనగా ఒక కుందేలుండేది. అది ఎప్పుడూ ఆకలితో ఉండేది. అది ఒక విపరీతమైన కుందేలు. ఎప్పుడూ అధికంగా తినేది, ఎక్కువగా నిద్రపోయేది. అది ఎప్పుడూ తింటూనే ఉండేది. ఎంత తిన్నా సంతృప్తిగా ఉండేది కాదు. ఒకరోజు కుందేళ్ల గుంపు బఠానీ తోటకు వెళ్ళాయి. అందరూ త్వరగా తిన్నారు. కానీ మన విపరీతమైన కుందేలు తినడం ఆపలేదు. ఒక కుందేలు హెచ్చరించింది. తొందరగా తిను, తోట యజమాని వచ్చి మనపై రాళ్ళు విసురుతాడు. విపరీతమైన కుందేలు విన్నవించుకుంది. నేను ఇంకాస్త తిని త్రేపిన తర్వాత వెళదాము. విపరీతమైన కుందేలు తింటూ తింటూ ఇంకా తింటూనే ఉంది. అప్పుడు మరో కుందేలు ఇలా అంది, చూడు, తోట యజమాని దగ్గరికి వస్తున్నాడు. విపరీతమైన కుందేలు ఇలా అంది, అతను మనమున్న పొలానికి ఇంకా రాలేదు. దయచేసి నన్ను తిననివ్వు. నేను ఇంకాస్త తింటాను, తిని త్రేన్పుతాను. మనం పరిగెడదామప్పుడు. ఇంతలో తోట యజమాని అక్కడకు చేరుకున్నాడు. అన్ని కుందేళ్ళు పరిగెత్తండి పరిగెత్తండి అని అరిచాయి. అన్ని కుందేళ్ళు పెద్ద పెద్ద గంతులు వేస్తూ పరిగెత్తాయి. కానీ మన విపరీతమైన కుందేలు ఎక్కువ తినడం వల్ల వేగంగా పరిగెత్తలేక గెంతలేకపోయాడు. అన్ని కుందేళ్ళు తోట నుంచి కంచె దాటి బయటకు వచ్చేశాయి. కానీ ఈ విపరీతమైన కుందేలు గెంతలేక ముళ్ళ కంచెపై పడింది. ముళ్ళు దాని ఒళ్లంతా గుచ్చుకున్నాయి. అదే సమయానికి తోట యజమాని తన చేతిలో ఉన్న పెద్ద కర్రను కుందేలు మీదకి విసిరాడు. పాపం అవిటిదైన కుందేలు ఆలోచిస్తూ
మెల్లగా ఇంటికి వెళ్ళింది. అమ్మయ్యా, బ్రతికిపోయాను అని అనుకుంది. కానీ వెనకాలే ఒక నక్క ఉంది. నక్క కుందేలు వైపు పరిగెత్తింది. అన్ని కుందేళ్లు ఇంటికి చేరుకున్నాయి, కానీ ఈ కుందేలు వెనుకబడింది. ఇంటికి చేరుకున్న అతని బరువైన పెద్ద పొట్ట గుమ్మంలో ఇరుక్కుపోయింది. అన్ని కుందేళ్లు లోపల నుంచి లాగసాగాయి. నక్క కుందేలు తోకని బయటి నుంచి పట్టుకుంది. లోపల కుందేళ్లు బయట నక్క లాగడంతో నొప్పికి ఏడవసాగింది. ఆఖరికి కుందేలు తోక తెగిపోయింది. నక్క వెనక్కు అరుస్తూ పడింది. మిగిలిన కుందేళ్లు ఎలాగోలా విపరీతమైన కుందేలను లోపలికి లాగాయి. తన విపరీతమైన ప్రవర్తన తనను చాలా ఇబ్బందికి గురిచేసింది. తన ప్రాణాలైతే దక్కించుకుంది, కానీ తోకను పోగొట్టుకుంది. కుందేలు మరియు జింక. హాయ్ పిల్లలు, మీకు చందమామ అంటే ఇష్టమా? ఈ కథ చందమామ గురించే. పూర్వం చందమామ ఆకాశంలో తన రథంపై పయనించేవాడు. దాన్ని గుర్రాలు లాగేవి కావు, కానీ ఒక అందమైన జింక లాగేది. జింక చాలా వైవిధ్యంగానూ ఆకర్షణీయంగానూ ఉండేది. అందమైన పెద్ద కొమ్ములు, చూడముచ్చట గొలిపే బంగారు పసుపు చుక్కలు అతని ఒళ్లంతా ఉండేవి. చందమామకు ఎంతో ఇష్టమైనది జింక. చందమామ జింకకు తినడానికి మెతగా ఉండే పచ్చగడ్డి మరియు పూరేకలను పెట్టేవాడు. చందమామకు జింక చాలా ప్రీతిపాత్రమైంది. ఒకరోజు చందమామ యథావిధిగా స్వర్గంలో ఉద్యానవనంలో విహరిస్తూ గోకర్ణ అనే చెట్టును చూశాడు. ఓ, ఎంతో ముచ్చటగా ఉంది. మీకు తెలుసా పిల్లలు, ఆ ముచ్చటైంది ఎవరో అని? అక్కడ ముచ్చటైన చిన్న కుందేలు ఉంది. అతను బొద్దుగా ముద్దుగా ఉన్నాడు. అతని తెల్లని మృదువైన జుట్టు పచ్చగడ్డి మధ్య చాలా స్పష్టంగా కనబడుతుంది. అతని కళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి. చందమామ మరియు జింక చప్పుడు విన్న కుందేలు గోకర్ణ చెట్టు వెనక దాక్కుంది. కుందేలు గుండె రెట్టింపు వేగంతో కొట్టుకుంటుంది. కాని చందమామ కుందేలును ప్రేమతో మృదువుగా దగ్గరికి తీసుకుని తన రథంలో ఇంటికి వెనుతిరిగారు. మరుసటి రోజునుంచి కుందేలును అతి గారభం చేశాడు. చందమామ ఎక్కడకు వెళ్లినా తనతో పాటే తీసుకువెళ్లేవాడు. చందమామ కుందేలును తన ఒడిలోనే కూర్చోబెట్టుకునేవాడు. పాపం జింక, అతన్ని ఇప్పుడు ఎవరూ పట్టించుకునేవారు కాదు. చందమామ కుందేలును ఎంతగా ప్రేమించేవాడంటే కుందేలును ఎప్పుడూ తనతో ఉంచుకునేవాడు. జింకకు కుందేలు మీద ఈర్ష్య పుట్టింది, కానీ ఏం చేయలేక ఊరుకునేవాడు. ఒకరోజు రథంలాగి అలసిపోయిన జింకకు చాలా ఆకలేసింది. అతను ఉద్యానవనంలోకి వెళ్లి పూరేకులను తినడం ప్రారంభించాడు. ఏ జింక, ఏ జింక, నువ్వు తింటున్న పూరేకులు ఎవరికి సంబంధించినవో తెలుసా? జింక తిరిగి చూసి ఆశ్చర్యపోయింది. కుందేలేనా తనతో ఇంత కఠినంగా మాట్లాడుతుందని? జింకకు చాలా కోపమొచ్చింది. కుందేలును ఎదుర్కోవాల్సి వచ్చింది. ఏమైంది నీకు? ఏమైందంటావేంటి? ఈ గోకర్ణ చెట్టు నాకు సంబంధించింది. నీకు ఎంత ధైర్యం ఉంటే వాటి రేకులని తింటావు? ఇది నీకెలా సంబంధించింది? ఈ ఉద్యానవనం చందమామది, నేను కూడా ఆయన వాడినే. నేనీ రేకులను తింటాను. వాటిని తినడానికి సాహసించకు, లేకపోతే ఒక్కటి లాగిపెట్టి కొడతా. ఏ, ఎంత ధైర్యం ఉంటే అలా అంటావు? నా కొమ్ములు చూడు. ఇదంతా చందమామకు తెలిసిందో, నీకు గుణపాఠం నేర్పుతాడు. కుందేలుకు చాలా కోపం వచ్చింది. అతని కళ్ళు ఎరుపెక్కి మెరిశాయి. వెళ్ళు, వెళ్ళి చందమామకు చెప్పు, అతనంటే నాకు భయం లేదని. చూడు కుందేలు, చందమామ నిన్ను నాకంటే ఎక్కువ ప్రేమించొచ్చు. ఇంకెప్పుడూ ఇలా మాట్లాడకు. నాకు తెలిసి చందమామ ప్రేమ నిన్ను అమర్యాదకరంగా చేసింది. ఎవరా చందమామ? ఈ ప్రపంచమంతా నా తెల్లతోలు వల్లే మెరుస్తుంది. కుందేలు చెప్పింది విన్న జింక ఆశ్చర్యపోయి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
మరుసటి రోజు కుందేలు చందమామ ఒడిలో కూర్చుంది. జింక లోపలికి వచ్చి, మామా చందమామ, నీ వల్లే ఈ కుందేలు చాలా దురంకారంగా అమర్యాదగా ప్రవర్తిస్తుంది. ఎందుకు? ఏమైంది? నిన్న ఏం జరిగిందో మీకు తెలుసా? నిన్న ఏమైంది, ఏం జరిగిందో నాకు తెలియదు. నిన్న నేను గోకర్ణ చెట్టులోని రేకలను ఆకలేసి తింటున్నాను. అక్కడికి ఈ కుందేలు వచ్చి నాతో వాదులాటకు దిగింది. కుందేలా, నీతోనా? అతనితో వాదించావా కుందేలు? అవును, అతను నా గోకర్ణ చెట్టులోని రేకలను తింటున్నాడు. చందమామ, ఆ గోకర్ణ చెట్టు మనది కాదా? అతనికి మాత్రమే చెందుతుందా? అవును, నాకే చెందుతుంది. చూశారా చూశారా, నాతో ఎలా వాదులాడుతున్నాడో. అంతేకాదు, ఈ ప్రపంచం మొత్తం తన వల్ల, తన తెల్లతోలు వల్ల మెరుస్తుందని అంటున్నాడు. ఇదంతా విన్న చందమామకు చాలా కోపమొచ్చింది. ఏ కుందేలు, నువ్వు జింకతో ఇలా అన్నావా? అవును అన్నాను అంది. ఇది నిజం కూడా. ఈ కారణంతోనే మీరు నన్ను మీ వెంట తీసుకెళ్తున్నారు. పట్టరాని కోపంతో చందమామ కుందేలును తన ఒడి నుంచి విసిరేశాడు. వెళ్ళు, వెళ్ళి భూమి మీద బ్రతుకు. నా ప్రేమ నిన్ను దురహంకారునిగా సంస్కారహీనుడిగా చేసింది. కుందేలుకు భూమి మీద ప్రేమ ఆప్యాయతలు కరువయ్యాయి. తన తప్పు తెలుసుకున్నాడు. కానీ ఇప్పుడు అతనికి వేరే దారి లేదు. ఒకరోజు జింక కుందేలును కలవడానికొచ్చి ఇలా అన్నాడు. ఏమైంది మిత్రమా, చాలా చిక్కిపోయావు. ఏవి ఆ అహంకారపు మాటలు? ఓ మిత్రమా, ఎందుకలా మాట్లాడుతున్నావు? నేను నా తప్పులు తెలుసుకున్నాను. చాలా పశ్చాత్తాప పడుతున్నాను. నిన్ను మరియు చందమామను మరచిపోలేకపోతున్నాను. నాకు మళ్ళీ అక్కడకు రావాలనుంది. జింకకు కుందేలు మీద జాలేసింది. ఓ కుందేలు, నువ్వు నిజంగానే పశ్చాత్తాపడుతున్నావా? అయితే సరే, ఏడవకు. నేను చందమామతో మాట్లాడతాను. రా, చందమామ దగ్గరకు వెళ్దాం. జింక కుందేలును చందమామ దగ్గరకు తీసుకువెళ్ళింది. చందమామ చందమామ, నేను భూమ్మీద కుందేలును కలిశాను. అయితే ఏమిటి? పాపం, తను చాలా కష్టమైన పరిస్థితిలో ఉన్నాడు. అందుకు వాడు అర్హుడు. దానికోసం నేనేం చెయ్యాలి? లేదు లేదు, కుందేలు అంటే మీకు చాలా ఇష్టం కదా. అతని మీద మీకు జాలి వేయడం లేదా? చూడు జింక, అహంకారులకు ఇలాంటి శిక్షే వేయాలి. చందమామ అందుకే అతను అనుభవించాల్సిన కష్టాలన్నీ అనుభవిస్తున్నాడు. అతన్ని వెనక్కు రప్పించండి. సరే సరే, నువ్వు చెప్తే నేను చేస్తాను. అతన్ని పిలువు. జింక పరిగెత్తుకుంటూ వెళ్ళి కుందేలును లోపలికి తీసుకొచ్చింది. ఏడుస్తున్న కుందేలును చూడడానికి చందమామ చాలా ఇబ్బంది పడ్డాడు. తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఇలా అన్నాడు. కుందేలు, నా ప్రేమతో నువ్వు చాలా అహంకారివయ్యావు. ప్రతి ఒక్కరూ స్వతంత్రంగా వినమ్రంగా ఉండాలి. ఇతరులతో అహంకారంగా ప్రవర్తించకూడదు. నువ్విప్పుడు మాతో ఉండొచ్చు, కాని ఎప్పుడూ నిన్ను నాతో పాటు తీసుకెళ్లను. నిన్ను పున్నమి రోజు మాత్రమే తీసుకెళ్తాను. మిగిలిన రోజులలో జింకను తీసుకెళ్తాను. పిల్లలు, అప్పణ్నుంచి చందమామ కుందేలును పున్నమి రోజుల్లో మరియు జింకను మిగిలిన రోజుల్లో తీసుకెళ్లేవాడు. మీరు వాళ్ళని చూశారా లేదా? అయితే ఈరోజు రాత్రి చూడండి. చూసి చందమామ ఒడిలో ఎవరున్నారో చెప్పండి. జింక లేక కుందేలా? నలుగురు మిత్రులు. పూర్వం అడవిలో ఒక పెద్ద సరస్సు ఉండేది. అక్కడ నలుగురు మిత్రులు ఉండేవారు. పెద్ద కళ్ళు, పొడవాటి తోక గల ఎలుక, బంగారు గోధుమ వర్ణం గల అందమైన జింక, నల్ల కాకి మరియు నెమ్మదిగా పయనించే తాబేలు. కాకి నది ఒడ్డున ఉండే నేరేడు చెట్టు మీద నివసించేది. ఎలుక సురక్షితమైన కలుగులో ఉండేది. తాబేలు సరస్సులో ఆనందంగా జీవించేది. జింక పచ్చిక బయళ్లల్లో హాయిగా నివసించేది. ప్రతిరోజులాగే వాళ్ళందరూ రోజూ కలుసుకునే చోట చేరారు. కాని ఎంతసేపు ఎదురుచూసినా జింక మాత్రం రాలేదు.
వాళ్ళందరూ కంగారు పడ్డారు. వారికి జింక మీద అనుమానం వేసింది. కాకి ఇలా అంది, ఆకండి, నాకొక ఉపాయం వచ్చింది, నేను అతన్ని వెతుకుతాను. అవును, కాకి జింకను వెతకడం ప్రారంభించింది. అతను గట్టిగా అరిచాడు, కానీ లాభం లేకపోయింది. ఆఖరికి నీరసంతో వెతుకుతూ ఇంకోసారి ప్రయత్నించింది, కానీ ఈసారి ఒక చిన్న గొంతు వినిపించింది. ఓ, దీన్ని బట్టి మన స్నేహితుడు ఇక్కడే ఉన్నాడు. ఒక వేటగాడు జింకను బంధించి ఉండడం చూసి కాకి భయభ్రాంతికి గురైంది. జింకను ఓదార్చి తన స్నేహితుల దగ్గరికి తిరిగి వెళ్ళింది. తాబేలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎలుకను ఇలా ఆదేశించింది, వెళ్ళు, కాకి వీపు మీద కూర్చో, మరియు నీ పదునైన పళ్ళతో వలను కొరికిపారై. ఎలుక తక్షణమే కాకి వీపు మీద కూర్చొని తమ మిత్రుణ్ణి విడిపించడానికి వెళ్ళాయి. తన దృఢమైన పదునైన పళ్ళతో ఎలుక ఆ వలని కొరికి జింకని విడిపించింది. అదే సమయానికి తాబేలు కూడా అక్కడికి చేరుకుంది. ఆ తరువాత నలుగురు మిత్రులు ఆనందంగా మాటల్లో మునిగిపోయారు. అంతలో వేటగాడు తమ వైపు వస్తున్న శబ్దం వినిపించింది. కాకి గాల్లో ఎగిరి చెట్టు మీద కూర్చుంది. ఎలుక కలుగులో దూరింది. జింక కాంతి వేగంతో పరిగెత్తింది. తాబేలు ఒంటరిగా మిగిలాడు. తను పరిగెత్తడానికి ప్రయత్నించినప్పటికీ వేగంగా పరిగెత్తలేకపోయినందున వేటగాడు తాబేలును సంచిలో వేసుకుని నడవసాగాడు. అతను ఇలా ఆలోచించాడు, నేను ఎలాగైనా తాబేలును ఆరగిస్తాను. కాకి చెట్టు మీద కూర్చొని జరిగిన తంతంతా కల్లారా చూసి తన స్నేహితులకు చెప్పింది. ఓరి దేవుడా, ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏదో ఒకటి చెయ్యాలి, అది కూడా తొందరగా చెయ్యాలి. జింక ఇలా అంది, మనమొక పని చేయొచ్చు. నేను గడ్డి తింటున్నట్టు నటించి వేటగాడి దృష్టిని నా మీద పడేలా చేసి తని సంచి వదిలి నా వైపు వచ్చేలా చేస్తాను. తర్వాత పని ఎలుకది. జింక వేటగాడు వెళ్లే దారిలో వచ్చి గడ్డి తినడం ప్రారంభించింది. జింకను చూడగానే వేటగాడు తన విల్లు బాణంతో జింక వైపు దూసుకువచ్చాడు. కాని ఈసారి ఎలుకకు తాబేలను విడిపించడం కష్టమైంది. కాని ఎలాగోలా సంచిని తన పళ్లతో చించేశాడు. తరువాత ముగ్గురు సరస్సు వైపు వెళ్లిపోయారు. నిరాశతో అలసిపోయిన వేటగాడు, నేను తాబేలునే తింటానులే అని అనుకుంటూ తన సంచి దగ్గరకు వచ్చాడు. అతని సంచి ఖాళీగా ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. పాపం వేటగాడు వట్టి చేతులతో మిగిలాడు. ఆ తరువాత ఆ నలుగురు మిత్రులు హాయిగా జీవించారు. సింహం మరియు దొంగ. పూర్వం అడవికి రాజైన సింహం వేటకు వెళ్లాడు. అతను తను ఎప్పుడూ వేటాడే స్థలంలో కూర్చొని జాగ్రత్తగా చూస్తున్నాడు. కొద్దిసేపటికే అతనికి అందమైన బంగారు గోధుమ జింక అటూ ఇటూ పరిగెత్తడం కనిపించింది. అతని నోట్లో నీళ్లూరాయి. అతను వెంటనే జింకను వేటాడాడు. సింహం జింకను తన గుహకు తీసుకుని వెళ్లాడు. అతను గుహకు తీసుకువెళ్లే సమయంలో జింకను ఎప్పుడెప్పుడు తిందామా అని ఆతృతతో అతని నోరూరింది. సింహం తినడం ప్రారంభించింది. తను జింక మాంసం తింటున్నప్పుడు ఇలా అనుకున్నాడు, ఇలాంటి రుచికరమైన భోజనం రోజూ దొరకదు. ఇలాంటి ఆహారం రోజూ తింటే ఎలా ఉంటుందో అని అనుకున్నాడు. అందుచేత అతను ఆహారాన్ని భద్రపరచాలనుకున్నాడు. గుహలో ఏదో ఒకచోట భద్రపరిచాడు. తరువాత గుహ నుంచి సంతోషంగా వెళ్ళిపోయాడు. మరుసటి రోజు సింహానికి చాలా ఆకలేసింది. అతను గుహకు వచ్చాడు. తన రుచికరమైన ఆహారం అక్కడ లేనిది చూసి ఆందోళన చెందాడు. నిన్న ఎక్కడైతే ఆహారాన్ని దాచాడో అదే జింక గుండె. అది ఇప్పుడు ఇక్కడ లేదు, అది మాయమైపోయింది. అతనికి అర్థమైంది, ఎవరో తన ఆహారాన్ని ఖచ్చితంగా దొంగిలించారని. దొంగతనమా? అది కూడా అడవికి రాజైన సింహమింట్లో?
సింహానికి విపరీతమైన కోపం వచ్చింది. అతను ఎంత కోపంతో ఉన్నాడంటే అడవిలో ఉన్న ప్రతి జంతువును, చెట్లను తన గర్జనతో భయపెట్టాడు. చెట్ల మీద ఉన్న పక్షులన్నీ పారిపోయాయి. జంతువులన్నీ చాలా బెదిరిపోయాయి. సింహం ఇప్పుడు విపరీతమైన కోపంతో ఉంది. ప్రతి ఒక్క జంతువు మరియు పక్షుల మదిలో ఇదే ప్రశ్న మొదలవుతుంది. కాసేపటికి భయంతో వణుకుతున్న నక్క గుహలోపలికి ప్రవేశించింది. అతను ఘోరంగా భయపడుతున్నాడు, కానీ బయటకు చూపించట్లేదంతే, ఎందుకంటే అతను సింహానికి ప్రధానమంత్రి కనుక. ప్రభువా సార్, మీకు ఏమైంది? భయభ్రాంతులకు లోనవుతూ అడిగింది. నువ్వు ఏమైందని అడుగుతున్నావా? నేను తినడానికి జింక గుండెను దాచుకున్నాను, అది దొంగిలించబడింది. నువ్వు నా మంత్రివి, ఇలాగేనా చూసుకునేది? ఇదేనా నీ నిర్వహణ? ఈ ప్రశ్నతో నక్క ఇంకా భయపడింది. అతని మొహం భయంతో పసుపుగా మారిపోయింది. అతను వణుకుతున్నాడు. ఓరి దేవుడా, నేనైపోయానిప్పుడు. చెప్పు, దొంగ ఎవరు? దొంగను నా ముందుకు తీసుకురా అంటూ నక్కను ఆదేశించాడు సింహం. సార్, సార్, నేను నిన్న మీరు గుహ నుంచి వెళ్ళాక ఒక తోడేలు మీ గుహ చుట్టూ తిరగడం చూశాను. అతను చాలా భయంతో వణుకుతూ కనిపించాడు. నేను అనుకుంటున్నాను అతనే నీ ఆహారాన్ని దొంగిలించాడని. మీరు చెప్పండి, విచారణ ప్రారంభించనా? ఏమి విచారణ? వెళ్ళి ఆ తోడేలును తీసుకురా, తన అంతు చూస్తాను, తొందరగా వెళ్ళు అని తక్షణమే తీసుకురా అని సింహం ఆదేశించింది. నక్క తన ప్రాణాలను కాపాడుకుంది. గుహ నుంచి బయటకు వచ్చి అడవంతా తోడేలు కోసం వెతికింది. అతన్ని సింహం ముందుకు తెచ్చింది. తోడేలును చూస్తూ సింహం ఇలా అర్చింది. నువ్వు నా ఆహారాన్ని దొంగలించావు, నేను నిన్ను చంపుతాను. లేదు ప్రభువా, లేదు, నేను ఒట్టేస్తున్నాను, అడవి తల్లి మీద ఒట్టేస్తున్నాను. నీ ఆహారాన్ని నేను దొంగలించలేదు, దొంగ మీ ఎదురుగానే ఉన్నాడు అని నక్కవైపు చూస్తూ అంది తోడేలు. తోడేలు, నిజం చెప్పు. ప్రభువా, అడవికి రాజా, నిన్న ఈ నక్కను త్రేణుపుతూ గుహ నుంచి బయటకు రావడం చూశాను. లేదు ప్రభువా, అతను అబద్ధం చెప్తున్నాడు. లేదు లేదు రాజా, నక్కే అసలి దొంగ. ఇద్దరూ ఒకరిపై ఒకరు నిందించుకుంటున్నారు. దీంతో సింహానికి కోపం పెరిగింది. సింహం ఆ రెండిటి చెవులు పట్టుకొని ఇలా అన్నాడు. మీరిద్దరిలా చెప్తే వినరు, రండి, మిమ్మల్ని అడవి తల్లి దగ్గరకు తీసుకెళ్తాను. అడవి తల్లి మీద ప్రమాణం చేసి నిజం చెప్పండి. వారు అడవి తల్లి దగ్గరకు బయలుదేరారు. కానీ గుహ బయట అడవి తల్లి నించోవడం చూసి ఆశ్చర్యపోయారు. ఆవిడ కోపంగా కనబడి ఇలా అంది. సింహం, నువ్వు అడవికి రాజు, ఇదేనా నీ పాలించే విధానం? కానీ కానీ ఏమైంది తల్లి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది ఎవరు? వినమ్రతతో అడిగింది సింహం. ఏయ్, చూడు, నా కొమ్ము మీద అందమైన పువ్వులు ఉండేవి. ఎవరో వాటిని దొంగిలించారు. నువ్వు ముందుగా ఆ దొంగను పట్టుకో. ఆ దొంగతో పాటు నువ్వు నా దగ్గరకురా అంది. అడవి తల్లి చాలా కోపంగా అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. సింహం అడవి తల్లి కోపంలో ఉన్నందువలన తన కష్టం గురించి ఒక్క మాట కూడా చెప్పలేకపోయింది. ఆ రెండు జంతువులను గుహలోనికి తీసుకుపోయింది. ఈ సమస్యకు తనంతటి తానే పరిహారం కనుక్కోవాలని తీర్మానించుకున్నాడు. అతను ఇద్దరినీ ఎర్రటి కళ్ళతో గట్టిగా అరిచాడు. ఎవరు దొంగో ఇప్పుడే ఒప్పుకోండి, ఒప్పుకోండి, లేకపోతే ఇద్దరినీ చంపేస్తా. ఖచ్చితంగా దొంగ ఎలాగో చస్తాడు, కానీ అమాయకుడికి కూడా శిక్ష పడుతుంది. సింహం తీక్షణంగా నక్కను మరియు తోడేలును చూస్తూ ఉంది. ఇక సింహం వారిని పట్టుకునే సమయానికి నక్క మోకరిల్లి ఏడవసాగింది. సార్, ప్రభువా, ప్రభువా, దయచేసి నన్ను మన్నించండి, నేనే దొంగను, నేనే మీ ఆహారాన్ని దొంగిలించాను. ఇది విన్న తోడేలు ఊపిరి పీల్చుకుంది. సింహం నక్కను చంపేసింది. తెలివి కలవారు మాటలు చెప్తే అర్థం చేసుకుంటారు, మూర్ఖులు దెబ్బలకు వింటారు. ఒకానొకప్పుడు
ఒక నదిలో ఒక జంట ఉంటూ ఉండేది. ఒక భార్య, ఒక భర్త. మగ మనిషి, ఆడమనిషి కాదు, ఒక మొసళ్ళ జంట. ఒక మగ మొసలి, ఒక ఆడమొసలి. ఆ మగ మొసలి ప్రతిరోజు ప్రొద్దున్నే నది ఒడ్డుకు వచ్చి అక్కడ పొద్దుపొడుపు ఎండలో పడుకునేది. ఆ నది ఒడున బోలెడన్ని మామిడి చెట్లు ఉండేవి. ఎండాకాలంలో ఆ మామిడి చెట్లన్నీ బాగా రసంతో నిండిన మామిడి పళ్ళతో నిండి ఉండేవి. ఆ చెట్లలో ఉండే ఎన్నో కోతులు ఆ తీయటి పళ్ళు విందు ఆరగించటానికి ఎప్పుడూ వస్తూ ఉండేవి. ఆ కోతి, ఆ మొసలి ఒకదాన్ని ఒకటి రోజు చూసుకునేవి. కొంతకాలానికి ఆ రెండిటి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. కోతి ఆ చెట్ల నుంచి తీయటి మామిడి పళ్ళు కోసి మొసలికిస్తూ ఉండేది. ఆ మొసలి రుచికరమైన మామిడి పళ్ళని ఎంతో ఆనందంగా తినేది. అప్పుడొకరోజు ఆ కోతి ఆ మొసలికి కొన్ని మామిడి పళ్ళు ఎక్కువ ఇచ్చి, నీ భార్య కోసం తీసుకెళ్ళివి, తనకి బాగా నచ్చుతాయి అని నాకు తెలుసు అంది. మొసలి ఆ మామిడి పళ్ళని తన భార్య కోసం ఇంటికి తెచ్చింది. ఆడమొసలి తన భర్త తన కోసం మామిడి పళ్ళు తెచ్చినందుకు సంతోషించింది. అది తిని చూస్తే ఆ మామిడి పళ్ళు చాలా చాలా రుచిగా ఉన్నాయి. కానీ ఆ ఆడమొసలి బుద్ధి పాపిష్టిది. అది అనుకుంది, ఈ కోతి రోజు ఇంత రుచికరమైన మామిడి పళ్ళు తింటూ ఉంటే దాని గుండెకాయ కూడా తినటానికి ఇంకా ఎంత రుచిగా ఉంటుందేమో అనుకుంది. వెంటనే తన భర్తకి చెప్పింది. మగమొసలికి చాలా కోపం వచ్చింది. బుద్ధి లేదానా, ఆ కోతి నాకు చాలా మంచి స్నేహితురాలు, ఇంకెప్పుడు ఇటువంటి చెడు ఆలోచనలు నీ మనసులోకి రానీకు అంది. కాని ఆడమొసలి చాలా ముండిది. అది తిండి తినటం పూర్తిగా మానేసింది. అది అసలు ఒక్క ముక్కు కూడా తన నోట్లో పెట్టుకోలేదు. అది రాజీ పడదలుచుకోలేదు. నాకు ఆ కోతి గుండెకాయ తినాలని ఉంది, నువ్వు దాన్ని నాకు తెచ్చిపెట్టాలి అంతే. చివరికి మగమొసలి ఒప్పుకుని దానికి కావలసినట్టు చేయడానికి సిద్ధపడింది. అది విచారిస్తూ నది ఒడ్డుకి వచ్చింది. ఇప్పుడు అది కోతికి అబద్ధం చెప్పాల్సి వచ్చింది. ఒకవేళ నిజం చెబితే కోతి రావటానికి ఏ మాత్రం ఒప్పుకోదని దానికి తెలుసు. అది కోతితో ఇలాగంది, నా భార్యకి నువ్వు తన కోసం పంపించిన రుచికరమైన మామిడి పళ్ళు చాలా బాగా నచ్చాయి, అందుచేత ఇప్పుడు తను నిన్ను మా ఇంటికి భోజనానికి తీసుకురమ్మంది. కోతికి ఆడమొసలి దురుద్దేశం గురించి ఏమీ తెలియక వెంటనే దాని ఆహ్వానాన్ని స్వీకరించింది. అది మొగమొసలి వీపు మీదకి ఎక్కి దాని వెంట బయలుదేరిపోయింది. నది మధ్యకి చేరుకున్న తర్వాత మగమొసలి కోతికి నిజం చెప్పకుండా ఉండలేకపోయింది. అది అన్నది, నన్ను క్షమించు కోతిమిత్రమా, నా భార్య నిన్ను ఇంటికి తీసుకురమ్మని నన్ను బలవంత పెట్టింది. నేను నిన్ను మోసం చేశాను. అది ఒక దురుద్దేశంతో మా ఇంటికి భోజనానికి తీసుకురమ్మంది. కానీ నిజానికి అది భోజనానికి నీ గుండెకాయ తినాలని అనుకుంటున్నది. ఇంకేం చేయగలను నేను, అయ్యో బాబోయ్ అనుకుని కోతి భయంతో వణికిపోయింది. కానీ ఆ కోతి చాలా తెలివైంది. అది వెంటనే ఒక ఉపాయం ఆలోచించి మగమొసలితో ఇలా అన్నది. ఓ అలాగా, అయితే ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు? మగమొసలికి అయోమయంగా ఉంది. ఎందుకు, ఏమైంది అంది. మా కోతి జాతిలో మా గుండెల్ని మా వెంట తీసుకువెళ్ళాం, వాటిని చెట్ల మీద వేలాడేసి ఉంచుకుంటాం పదిలంగా. పద, నన్ను నా చెట్టు దగ్గర తీసుకువెళ్ళు, నా గుండెని తీసుకువస్తాను, అప్పుడు మనం నీ భార్య దగ్గరికి వెళదాం అంది కోతి. ఆ మూర్ఖపు మొసలికి కోతి యుక్తి తెలియలేదు. అది దాన్ని మళ్లీ చెట్టు దగ్గర తీసుకువచ్చింది. నది ఒడ్డుకి చేరగానే కోతి నేల మీదకి గెంతి గబగబా చెట్టు ఎక్కేసింది. గండం గడిచి క్షేమంగా ఉన్నాదని రూఢి చేసుకుని కోతి నవ్వి మొసలితో అన్నది, ఓ మూర్ఖపు మొసలి, ఎవరికైనా తన గుండెని ఎక్కడో పదిలించేయడం సాధ్యమా? నువ్వు నన్ను మోసం చేశావు, కాని నేను నిన్ను వెర్రివాణ్ణి చేశాను. నా స్నేహానికి నువ్వు నాకిచ్చే ప్రతిఫలం ఇదా. ఇంక నీ పాపిష్టి భార్య దగ్గరికి వెళ్ళిపోయి ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించుకో